హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఎక్కువ వీడియో చేస్తున్నానండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే, మనకు జనవరి నుండి ఇవ్వబోయే రేషన్ బియ్యం వచ్చేసి డోర్ డెలివరీ అయితే చేయనున్నారండి. ఇందులో భాగంగా రేషన్ వెహికల్స్కి సంబంధించి అర్హత ఎవరైతే పొంది ఉంటారో డ్రైవర్స్, వాళ్లకు 16,000 రూపాయలు శాలరీ అనేది ఇస్తున్నారండి. సో ఈ 16,000 రూపాయల్లో 3,000 రూపాయలు డీజిల్కి, అలాగే 3,000 రూపాయలు వాలంటీర్లు తీసుకోవచ్చండి. అలాగే మిగిలిన 10,000 రూపాయలు డ్రైవర్స్ అయితే తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన పూర్తి నిబంధనలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేశారండి. ఒకసారి దానికి సంబంధించి తెలుసుకుందాము. అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే, మనకు ఈరోజే లాస్ట్ డేట్ అండి. సో ఈ పథకానికి సంబంధించి ఇంతవరకు ఎవరైనా అప్లై చేసుకొని అప్డేట్ చేసుకోకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి. సో ఒకవేళ మీరు ఈ రోజు కనుక అప్డేట్ చేసుకోకపోతే మీకు జనవరి 9వ తారీఖున అమౌంట్ అనేది వేయరండి. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుందండి. అలాగే ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు వాచ్ చేస్తున్నట్టు కనుక తప్పనిసరిగా క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే ఒక గంట సింబల్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే అలానే ఆప్షన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో మీరు ఈ విధంగా చేసినట్లయితే కనుక గవర్నమెంట్కి సంబంధించి నేను ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసినా కానీ అందరికంటే ముందు మీరు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలుసుండకపోవచ్చు, అందరికీ ఇన్ఫర్మేషన్ అని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలు చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అంగీకార పత్రం అండి. ఈ అంగీకార పత్రం వచ్చేసి మనకి ఏంటంటే జనవరి 1వ తారీఖు నుండి ఇంటింటికి రేషన్ బీమా అనేది మనకు డోర్ డెలివరీ అయితే చేస్తారు కదా. సో అందులో భాగంగా ఏంటంటే మనకు రేషన్ వెహికల్స్ అయితే వాడుతున్నారండి. ఈ రేషన్ వెహికల్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుని అర్హత పొంది రేషన్ వెహికల్స్కి డ్రైవర్గా ఉంటారో వాళ్ళకి సంబంధించిన 36 పాయింట్స్ రూల్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వము. అలాగే వీళ్ళ యొక్క జీతం అనేది 16,000గా అయితే పెంచడం అయితే జరిగింది. అలాగే ఈ 16,000లో 3,000 వచ్చేసి ఆయిల్ ఖర్చులకు, అలాగే 3,000 వచ్చేసి వాలంటీర్లకు, అలాగే హెల్పర్లకు ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక బులెటిన్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి. సో ఇక్కడ చూడండి, మనకు స్టార్టింగ్ వచ్చేసి జిల్లా, అలాగే మండలము, అలాగే పంచాయతీ, అలాగే గ్రామ వార్డు సచివాలయంకు చెందిన ఇక్కడ పేరు అది రాసి, సో నేను బీసీ, ఐఎస్, ఈబీసీ, అలాగే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకం కింద ఇంటింటికి నిత్యావసర సరుకులు అనేది పంపిణీ అయితే చేయుటకు కొరకు 4 చక్రాల మొబైల్ పంపిణీ వాహనం పథకమునకు ఎంపిక చేయబడినాను అని చెప్పేసి ఇక్కడ ఫిలప్ చేసిన తర్వాత, సో మనకి ఇచ్చేసి సాధారణ విధులు అండి. సో ఈ సాధారణ విధులు, సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా మీరు చదువుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మొబైల్ పంపిణీ వాహనం అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చట్టవిరుద్ధమైన పనులు. సో ఇది ఒకసారి చూసుకుందాము. సో నేను చదువుకుంటూ వెళ్ళిపోతానండి, ఎందుకంటే మనకు మ్యాటర్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి. సో చదువుకుంటూ వెళ్ళిపోతాను. నిత్యావసర వస్తువులు ఖచ్చితమైన తూకంతోనే లబ్ధిదారులకు పంపిణీ అయితే చేస్తాను, ఇందులో ఎటువంటి అవకతవకలు అనేది తావు ఇవ్వను అని చెప్పేసి ఇక్కడ వివరణ జరిగింది. రైస్ కార్డులకు ఈ పాస్ యంత్రం ద్వారా స్మార్ట్ మొబైల్ యందు లబ్ధిదారుని వేలిముద్ర ద్వారా సరుకులు అనేది పంపిణీ చేయగలను, ఇందులో ఎటువంటి అవకతవకలకు తావు అయితే ఇవ్వను. ఎటువంటి పరిస్థితుల్లోనూ నిత్యావసర వస్తువులు కల్తీ కానీ, లబ్ధిదారుల నుండి కొనుట కానీ, నల్ల బజారు తరలింపు కానీ పాల్పడవు. సో ప్రభుత్వం సరఫరా చేసి సరుకులను తక్కువ నాణ్యత కలిగిన సరుకులతో మార్పిడికి పాల్పడను. లబ్ధిదారుల వద్ద నుండి సేకరించిన సొమ్మును సొంత ఖర్చులకు వాడుకోవడం కానీ దుర్వినియోగం చేయడం కానీ చేయను. అలాగే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎటువంటి చట్టవిరుద్ధమైన పనులు మరియు నేరాలకు అయితే పాల్పడను. ఒకవేళ ఏవైనా చట్ట వ్యతిరేక లేదా ప్రజా పంపిణీ వ్యవస్థ వ్యతిరేక చర్యల ఆరోపణలతో నాపై కేసు అనేది నమోదు కాబడిన ఎడల లేక నిరూపించబడిన ఎడల ప్రభుత్వం తీసుకొనబడు చర్యలకు బాధ్యుడను కాగలనని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ పాసు తూకపు యంత్రమును మార్పులు భౌతిక నష్టము చేయకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటాను. సో ప్రభుత్వం చెల్లింపులు అండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, ప్రతి నెల 16,000 రూపాయలు ఈ కింద చూపిన అంశాల వారీగా పొందుటకు అంగీకరిస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, వచ్చేసి వాహనపు నెలసరి అద్దె వచ్చేసి 10,000 రూపాయలు డ్రైవర్కి ఇస్తారండి. అలాగే సహాయకుని ఖర్చులు అంటే హెల్పర్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈ బియ్యం తూకం వేయడానికి, సో ఈ విధంగా ఎవరైనా ఉన్నట్లయితే కనుక 3,000 రూపాయలు అతనికి సపరేట్గా, అలాగే పెట్రోల్ మరియు నిర్వహణ ఖర్చులకు సంబంధించి 3,000 రూపాయలు అంటే టోటల్ వచ్చేసి 16,000 రూపాయలు డ్రైవర్కి అయితే ఇస్తారు. డ్రైవర్కి ఇచ్చిన తర్వాత 3,000 రూపాయలు ఆయన పెట్రోల్ డీజిల్కి పెట్టుకుంటాడు, మిగిలిన 13,000 ఉంటాయి కదా, 13,000లో 3,000
ఏంటంటే వాలంటీర్లు ఎవరైనా హెల్పింగ్గా పనిచేసినా కానీ వాలంటీర్లు అయితే ఈ 3000 రూపాయల జీతం అనేది తీసుకోవచ్చండి. ఒకవేళ డ్రైవరు నాకు ఎవ్వరు మనిషి వద్దు, నేనే చేసుకుంటాను, నేనే మొత్తం భరిస్తాను, సో బియ్యం వేయడం కానివ్వండి, డ్రైవింగ్ కానివ్వండి, అన్నీ నేనే చూసుకుంటానని చెప్పేసి పక్షంలో ఆయన ఈ 13000 రూపాయలు తీసుకోవచ్చని చెప్పేసి కూడా మనకు ప్రభుత్వం వారైతే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూద్దామండి. పై మొత్తము తప్ప అదనముగా ఎలాంటి నగదు అనేది ప్రభుత్వం నుండి కోరను. నేను బ్యాంకు లోను కింద చెల్లించవలసిన నెలసరి వాయిదాలను నాకు చెల్లించి వాహనం నెలకు అద్దె నుండి నేను భర్తీ చేస్తాను. సో పైన చూపిన ప్రభుత్వం చెల్లించవలసిన మొత్తమునకు బ్యాంకు ఖాతా ద్వారా తీసుకోనగలను. సో ఒప్పంద కాలం అండి. సో నాకు ఇచ్చిన ఈ వాహనముకు రాబోయే 72 నెలల పాటు కేవలం ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా నిత్యావసర సరుకుల సరఫరా కొరకు మాత్రమే వినియోగిస్తాను. ఈ ఒప్పంద కాలం పెంచడానికి, తగ్గించడానికి, రద్దు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి అధికారం అయితే కలదు. ఈ ఒప్పందములో నాకు ఒప్పందం ఉల్లంఘన చేయబడినది నిరూపించబడినది ఎడల ప్రభుత్వంచే తీసుకునబడు అన్ని చర్యలు నేను బాధ్యుడైతే కాగలనని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఒప్పందం ముగింపు కాలం కూడా ఇచ్చారండి. సో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలతో మార్పులకు లోబడి ఈ ఒప్పందం అనేది కొనసాగుతుంది లేదా ముగిస్తుంది. అంతేగాక పైన తెలిపిన ఏదైనా బాధ్యతను నేను విస్మరించినచో ఈ ఒప్పంద కాలం ముగిస్తుంది. ఈ అంగీకార పత్రంతో పేర్కొన్న ప్రతి విషయము నేను అర్థం చేసుకున్న తర్వాతనే అంగీకరిస్తున్నాను. ఏదైనా నిబంధనలను అతిక్రమించిన ఎడల ప్రభుత్వం తీసుకున్న తగిన చర్యలకు బద్ధుడైన ఉంటానని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ లబ్ధిదారును ఎవరైతే డ్రైవర్ ఉంటారో అతని యొక్క పేరని రాయాలి, లబ్ధిదారుని సంతకము, ఫోన్ నెంబర్, చిరునామాని రాసి ఇట్లా అని చెప్పేసి సైన్ పెట్టేయాలండి. సో ఈ విధంగా మనకు ఈ రూల్స్ అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం వారైతే 36 రూల్స్ అయితే విడుదల చేశారండి. సో ఈ రూల్స్కి కన్నా మీరు ఏమైనా అతిక్రమించిన ఎడల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మీకు శాలరీ అనేది 60,000 అయితే ఇస్తారండి, 3,000 డీజిల్కి ప్లస్ ఏంటంటే హెల్పర్ ఎవరైనా మీ ఇష్టం అండి, వాలంటీర్ని పెట్టుకున్నా మీరు 3,000 ఇచ్చుకోవచ్చు, లేదా మీరు బయట వ్యక్తి ఎవరైనా పెట్టుకున్నా కానీ 3,000 అతనికి ఇచ్చుకోవచ్చు, లేదా మేము పెట్టుకోము మేమే కంట్రోల్ చేసుకుంటామని చెప్పేసి డ్రైవర్ భావించవచ్చు, అతనే 13,000 అనేది తీసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈ రేషన్ వెహికల్కి సంబంధించి విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 36 రూల్స్ అండి. సో ఇది డిస్క్రిప్షన్ బాక్స్లో PDF అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రతి పాయింట్ క్షుణ్ణంగా పరిశీలించి చదివి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనం సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి స్క్రీన్ పైన, ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మఒడి పథకానికి ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి DEO నరసింహారెడ్డి గారే తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ జగనన్న అమ్మఒడి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పొందడానికి అర్హులైన వారు దరఖాస్తు అనేది చేసుకోవచ్చన్నారు. ఈ నెల 20వ తేదీన జిల్లా వ్యాప్తంగా, సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే అమ్మఒడికి సంబంధించిన అర్హుల విద్యార్థుల యొక్క జాబితా అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే పాఠశాలల వద్ద ప్రదర్శిస్తామని చెప్పేసి తెలిపారు. ఈ నెల 19వ తేదీ వరకు చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థుల యొక్క వివరాలు అనేది నమోదు చేయవచ్చు అని చెప్పేసి ఆయన పేర్కొన్నారండి. సో ఫ్రెండ్స్ మనకు అమ్మఒడికి సంబంధించి ఇంతవరకు ఎవరైనా అప్డేట్ అనేది చేసుకుని వారు ఉన్నట్లయితే కనుక ఈరోజే లాస్ట్ డేట్ అండి. ఈరోజు సాయంకాలం 5 గంటల వరకు అయితే మీకు అప్డేట్ అనేది చేస్తారండి, తర్వాత మనకు సైట్ అనేది క్లోజ్ అయిపోతుందండి. సో ఎవరైనా చేసుకుని వారు ఉన్నట్లయితే కనుక వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు కనుక ఇప్పుడు కనుక అప్డేట్ అనేది చేసుకోకపోతే మీకు జనవరి 9వ తారీఖున వచ్చే 15,000 రూపాయలు కానివ్వండి, అలాగే గత విడత ఈ విడతకు సంబంధించిన 30,000 రూపాయలు కానివ్వండి రావండి. సో ఎవరైనా అప్డేట్ చేసుకుని వారు ఉన్నట్లయితే కనుక ఒకసారి మీ యొక్క విద్యార్థుల యొక్క స్కూల్స్ కానివ్వండి, స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటారు కదా అతని దగ్గర అయితే చేసుకోండి. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా కాలేజ్ చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ లాగిన్లోకి వెళ్ళి అక్కడికి మీరు అప్డేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే అండి మనకు అమ్మఒడికి సంబంధించి. అలాగే మనకు పాత రేషన్ కార్డు ఉన్నా కానీ కొత్త రైస్ కార్డు ఉన్నా కానీ ఏది కూడా చెల్లుబాటు అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక మనకు నిబంధనలు అంటే రూల్స్ అనేది విడుదల చేశారండి. సో మీరు రేషన్ కార్డు అనేది పాతది ఉన్నా కానీ నో ప్రాబ్లం అండి, మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు, అమ్మఒడిది వస్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పారు కాబట్టి మీరు టెన్షన్ అయితే పడవలసిన అవసరం అయితే లేదండి. సో ఫ్రెండ్స్ ఇది మనకు అమ్మఒడికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్. సో ఎవరైనా చేసుకుని వారు ఉన్నట్లేదు కనుక తప్పనిసరిగా అయితే చేసుకోండి, ఈరోజే లాస్ట్ డేట్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి సంబంధించిన రిప్లై ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఆల్ ద బెస్ట్.